గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం ఎల్లన్పురం గ్రామంలో శాసనసభ్యులు పెండం దొరబాబు పర్యటించి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంచిపెట్టారు. అలానే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి చాలా పెద్దపీట వేస్తున్నారని, కులాలకి మతాలకి అతీతంగా అభివృద్ధి చేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మా ఇంటికే నేరుగా తెచ్చే విధానం, పెన్షన్ కానీ ముసలివాళ్ళు నడవలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి నేరుగా తెచ్చిచ్చే విధానం, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలోని ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయనటువంటి విధానాన్ని ప్రతి ఇంటి దగ్గర చెప్తున్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పాలనలో ప్రజల్లో మన్నన చూస్తూ వారికి కావలసిన సకల సదుపాయాలు చేస్తూ ఈ రోజున పాలన చేసే విధానం చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా హర్షం వెళ్ళిపూచుతూ ఉన్నారు. ఇదే రీతిలో మేము ఇంకా ఇప్పటికీ దాదాపు 65-70% గడప గడపకి ప్రతి ఊరు కూడా తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ఒకటే మాట, ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం బాగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగలేదు అనే మాట ఎక్కడా రాలేదు. కొన్ని చోట్ల వాళ్ళు అర్హత లేకపోయినా ఆ పథకం వర్తింపజేయడానికి, ఏ పథకానికైనా సరే ఒక పెన్షన్ రావాలంటే ఒక 60 సంవత్సరాలు కొలమానం, ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు కొలమానంగా తీసుకుని కట్టడం జరుగుతుంది. అందులో వాళ్ళు వయసు తక్కువ ఉండి మాకు పెన్షన్ రావట్లేదని, ఈ పరిస్థితుల్లోనే అర్హత లేనటువంటి వాళ్ళు కొన్ని, వాళ్ళకి నిజంగా వయసు ఉంటుంది కానీ రేషన్ కార్డులో ఆ రోజు వీళ్ళు తప్పుగా వేయించుకోవడం వల్ల కానీ వీళ్ళకి సరైన సర్టిఫికెట్లు, చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నా మార్పులు చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అనుకుంటూ ఉన్నారు, మా కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు, కార్యకర్తలకి ఇదేంటిది తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడం ఏంటి, తెలుగుదేశంలో ఉండగా మాకు ఒక్క పథకం కూడా రానివ్వకుండా, ఒక లోన్ కూడా రానివ్వకుండా మమ్మల్ని అనగదొక్కారు, అటువంటి వారికి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనే భావన మా కార్యకర్తల్లో ఉంది. ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానాలు ఒకటే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ఆ దిశగా వెళ్ళడం వల్ల ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.